वेलकम टू ईटीटी इंग्लिश टू तेलुगु ट्यूटोरियल्स। हाय फ्रेंड्स, ई रोज मनम इंग्लिश मरियु तेलुगुलो एमोजीस मीनिंग्स तेलुसुकुंदामु, अलागे ए संदर्भानिकी एलांटि एमोजीस वाडालो तेलुसुकुंदामु। स्माइली फेस एमोजी चिरुनव्वुनु व्यक्तपरचडानिकी ई एमोजीनि वाडतारु। फेस विथ पार्टी हॉर्न अंड पार्टी हैट, पार्टी अंटे तेलुगुलो वेडुकलु लेदा संबरालु। ई एमोजीनि बर्थडे विशेष चेप्पडानिकि एक्कुवगा यूज चेस्तारु। फेस विथ टीयर्स आफ् जॉय, संतोषंतो कूडिन कन्नीळ्ळु लेदा आनंद बाष्पालु। मरी संतोषं एक्कुवैनप्पुडु इलांटि एमोजीस्नि यूज चेस्तारु। रोलिंग आन द फ्लोर लाफिंग एमोजी, अंटे किंद पड़ी दोर्लुतू नव्वडं, अंटे पट्टराने आनंदं मरी एक्कुव अयिपोयिनप्पुडु इलांटि एमोजीस्नि वाडतारु। सैड फेस एमोजी, बाध लेदा विचारंगा उन्नप्पुडु इलांटि एमोजीनि यूज चेस्तारु। जिप्पर माउथ फेस एमोजी, अंटे क्लोज युवर माउथ अनि चेप्पडानिकि लेदा नोर मूसुको अनि चेप्पडानिकि ई एमोजीनि वाडतारु। फेस विथ स्टीम फ्रम नोस, कोपं लेदा चिराकुनु चूपियडानिकि ई एमोजीनि वाडतारु। स्माइलिंग फेस विथ आर्ट हाइज, अंटे प्रतिदी पॉजिटिवगा चूडमनि प्रेमपूर्वकंगा चूडमनि ई एमोजीनि वाडतारु। स्माइलिंग फेस विथ स्माइलिंग ऐस अंड थ्री हार्ट्स, ఆల్రెడీ దీన్ని లవ్ లో ఉన్న వాళ్ళు లేదా టీనేజర్స్ ఎక్కువగా వాడతారు। ఫేస్ థ్రోయింగ్ అ కిస్, ఇది ఫ్లయింగ్ కిస్ కి సింబాలిక్। థింకింగ్ ఫేస్ ఎమోజీ, నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। న్యూట్రల్ ఫేస్ ఎమోజీ అంటే తటస్థం, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగినప్పుడు ఎటూ చెప్పకుండా సైలెంట్గా ఉండడానికి ఈ ఎమోజీని వాడతారు। క్రయింగ్ ఫేస్ ఎమోజీ, ఏడుస్తున్నాను అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। లౌడ్లీ క్రయింగ్ ఫేస్ ఎమోజీ, అంటే బిగ్గరగా ఏడుస్తున్నారు, అంటే పడిపడి ఏడుస్తున్నారు అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। యమ్మీ ఫేస్ ఎమోజీ, ఏదైనా డిష్ రుచిగా టేస్టీగా ఉంది అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। హగ్గింగ్ ఫేస్ ఎమోజీ అంటే కౌగిలింత, ఐ వాంట్ హగ్ యు అన్నప్పుడు ఈ ఎమోజీని వాడతారు। స్మైలింగ్ ఫేస్ విత్ బ్లష్, అంటే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి అనే సందర్భంలో ఈ ఎమోజీని వాడతారు। ఫేస్ విత్ హెడ్ బ్యాండేజ్, హెడ్డేక్గా ఉంది అని చెప్పడానికి లేదా ఏదైనా ఫిజికల్ ఇంజ్యూరీ అయిందని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। మనీ మౌత్ ఫేస్ ఎమోజీ, అంటే ఏదైనా డబ్బుకి సంబంధించినప్పుడు కానీ లేదంటే ఏదైనా లాటరీలు తగిలినప్పుడు కానీ ఇలాంటి ఎమోజీస్ని వాడతారు। లయింగ్ ఫేస్ ఎమోజీ, అంటే ఎదుటివారు అబద్ధం చెప్తున్నారు అన్నప్పుడు ఇలాంటి ఎమోజీస్ని వాడతారు। యాంగ్రీ ఫేస్ ఎమోజీ, నేను కోపంగా ఉన్నాను అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। స్లీపింగ్ ఫేస్ ఎమోజీ, నిద్రపోతున్నాను అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో।